Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గాడిదల కాస్తున్నావా రాజా? అశోక్ గజపతిపై సాయిరెడ్డి సంచలనం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మానసాస్త్ర ట్రస్ట్ కార్యకలాపాలపై ఆడిటింగ్ జరుగుతున్న నేపథ్యంలో మరోమారు టీడీపీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును టార్గెట్ చేశారు. తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ట్రస్ట్ కార్యాలయంలో రికార్డులను విజయనగరం జిల్లా ఆడిటింగ్ అధికారులు పరిశీలిస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి తాజాగా ఈ ఆడిటింగ్పై స్పందించారు. మానసాస్త్ర ట్రస్ట్ కార్యకలాపాలపై జిల్లా ఆడిట్ అధికారిణి హిమబిందు నేతృత్వంలో ఆడిటింగ్ చేపట్టిన అధికారులు 2004 నుండి ట్రస్ట్ కార్యకలాపాలపై ఆడిటింగ్ చేయాల్సి ఉందని వెల్లడించారు. దానికోసం అన్ని రికార్డులను తమకు ఇస్తే పూర్తి స్థాయిలో ఆడిటింగ్ చేయడానికి వీలవుతుందని, కానీ ట్రస్ట్ కొన్ని హార్డ్ కాపీలను మాత్రమే అందించిందని వెల్లడించారు. మొత్తం రికార్డులను ఆడిటింగ్ చేయడం కోసం ట్రస్ట్ నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి, ఇన్ని సంవత్సరాల నుంచి ఆడిటింగ్ చేయకుండా ఏం చేశావు అశోక్ గజపతి అంటూ ఆయనను టార్గెట్ చేశారు. అధికారం పోయాక అశోక్ గజపతి అసలు గుట్టు బయటపడుతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి 2004 నుండి మాన్సాస్లో అసలు ఆడిటింగే జరగలేదు, ఆడిటింగ్కి డబ్బులు ఇచ్చేశాం, అధికారులు వివరాలు ఇవ్వాలని లేఖలు రాస్తే ఇప్పుడు ఏం లాభం అంటూ ప్రశ్నించారు. ఇంతకాలం గుడ్డిగురాల పళ్ళు తోమేవా, గాడిదలు కాస్తున్నావా రాజా, రాజ్యం చంద్రబాబు బోధ్యంలా చేశావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చంద్రబాబును సైతం టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లు, చంద్రబాబు కారణంగా సొంత జిల్లా కూడా కన్నీరు పెడుతోంది అంటూ ఘాటుగా విమర్శించారు. పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పడవడం చంద్రబాబు నైజం. ఇదే క్రమంలో చిత్తూరు జిల్లాలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే 3 రిజర్వాయర్లను అడ్డుకోవడం కోసం ఎన్జీటీలో పిటిషన్లు వేయించాడు చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించారు. అందుకే నీకెందుకు జన్మనిచ్చానా అని, నీ సొంత జిల్లా కూడా కన్నీరు పెడుతోంది బాబు అంటూ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో జల వివాదాలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో తాజా పరిస్థితులకు చంద్రబాబు కారణమంటూ వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి కూడా చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందకపోవడానికి, రాయలసీమ కరువు బారిన పడడానికి చంద్రబాబే కారణమంటూ పదే పదే ధ్వజమెత్తుతున్నారు. ఇక మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలోనూ అశోక్ గజపతిరాజును వదల బొమ్మాలి వదల అంటున్నారు.